జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణం ప్రైవేట్ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో భారత జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. కరోనా మహమ్మారి కారణంగా పాఠశాలలు మూతపడి 18 నెలలు కావస్తుందని, ఎందరో విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపిన ప్రైవేట్ ఉపాధ్యాయుల పరిస్థితి నేడు అంధకారంలో పడిపోయిందని, కేవలం 3 నెలలు మాత్రమే 2000 రూపాయల ఆర్థిక సాయం, 25 కిలోల బియ్యం ఇచ్చి చేతులు దులిపేసుకున్న ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రైవేట్ ఉపాధ్యాయులందరికీ 5000 రూపాయల ఆర్థిక సహాయం, 25 కిలోల సన్న బియ్యం ఇచ్చి ఆదుకోవాలని, ప్రైవేట్ ఉపాధ్యాయులందరికీ హెల్త్ కార్డ్ మంజూరీ చేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కెఎన్ స్వామి, తీగుళ్ల గోపి, ఎం వెంకటేశ్వర్లు, తీగుళ్ల రాము, ఎండి షఫీ, వి నరేష్, జి రాము, జి నరేష్, రవి, ఎం రాజేశం, ఎస్ నరేష్, బి నవీన్, యు ఉపేందర్, యు రమేష్, ఎండి ఫసి తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి ప్రైవేట్ ఉపాధ్యాయుల పరిస్థితి నేడు అగమ్య గోచరంగా మారిపోయింది. ఈ కరోనా మహమ్మారి ప్రభావం వల్ల గత 18 నెలల నుంచి టీచర్లకు ఎలాంటి జీతాలు లేకుండా అనేక రకాల అవస్థలను ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. ఎంతోమంది విద్యార్థుల జీవితాలలో వెలుగును నింపినటువంటి మా ప్రైవేట్ ఉపాధ్యాయులు నేడు అంధకారమయంలో పడి అనేక రకాల బాధలను పడుతున్నాము. కేవలం మన తెలంగాణ ప్రభుత్వము 3 నెలలు, ఏప్రిల్ మే జూన్ 3 నెలలు 2000 ఆర్థిక సహాయాన్ని, 25 కిలోల సన్న బియ్యాన్ని ఇచ్చి ఆదుకుంది. తర్వాత 3 నెలలు ఇచ్చి చేతులు దులిపేసుకున్నటువంటి ప్రభుత్వము 2 నెలలుగా ఎలాంటి ఆర్థిక సహాయం లేకుండా మా యొక్క ఉపాధ్యాయులను అసలు పట్టించుకోవడమే లేదు. మరి తెలంగాణ రాష్ట్ర సాధనలో అంత ప్రముఖ పాత్ర పోషించినటువంటి ప్రైవేట్ ఉపాధ్యాయులపైన మరి ప్రభుత్వం ఎందుకు సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తుందో మాకు మాత్రం అర్థం కావడం లేదు. తక్షణమే ప్రభుత్వము ప్రతి ప్రైవేట్ ఉపాధ్యాయునికి 100%, గతంలో కూడా 80% మాత్రమే ప్రైవేట్ ఉపాధ్యాయులకు 2000 రూపాయల ఆర్థిక సాయం అందించింది. అలా కాకుండా 100% ఉపాధ్యాయులకు ఆర్థిక సాయం అందించి 5000 రూపాయల ఆర్థిక సహాయం తక్షణమే విడుదల చేయాలని, 25 కిలోల సన్న బియ్యాన్ని ఇవ్వాలని, అదేవిధంగా ప్రైవేట్ ఉపాధ్యాయులందరికీ కూడా హెల్త్ కార్డ్స్ ఇస్తే బాగుంటుందని మా ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేస్తుందండి. తక్షణమే ఇది ప్రభుత్వం మా సమస్యలను పరిష్కరించి మమ్మల్ని మానవతా దృక్పథంతో ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించి సకల జనుల సమ్మె, ఇంకా ఇతర అన్ని ఉద్యమ ప్రస్థానం లోపల ప్రముఖ పాత్ర పోషించినటువంటి ప్రైవేట్ ఉపాధ్యాయులు నేడు అన్నమో రామచంద్ర అని విలవిల్లాడుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఏప్రిల్ మే జూన్ నెలలకు 2000 రూపాయల చొప్పున, తర్వాత 25 కిలోల బియ్యం చొప్పున అందించింది, దానికి కృతజ్ఞతలు. కానీ ఇంకా పూర్తిగా పాఠశాలలు తెరవకుండానే ఆ సహాయం, ఆర్థిక సహాయం కానీ బియ్యం కానీ ఆపేసారు. దానివల్ల అనేక విధాలుగా మేము ఇబ్బందులకు గురవుతున్నాం. మరి వెంటనే ఆపివేసినటువంటి ఆర్థిక సహాయాన్ని కానీ బియ్యంను కానీ పునరుద్ధరించాలి. ఇప్పటి నుండి పూర్తిగా పాఠశాలలు తెరిచే వరకు ప్రతి ప్రైవేట్ ఉపాధ్యాయునికి 2000 కాకుండా 5000 రూపాయలు ప్లస్ 25 కిలోల బియ్యం చొప్పున ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం మేము.